హ్యాపీ బర్త్డే బ్లాగ్ చేస్తా అన్నాను కదా, నాకేదే గుర్తుంది, సో నేను చేసేసాను. మీరు చూసేస్తారా? అనుకున్నట్టుగానే ఈ పబ్జీ డ్రాప్ బాక్స్ కేక్ చాలా చాలా బాగా చేశారండి మిడ్లైన్ బేకరీ వాళ్ళు. నేను ఇచ్చిన శాంపిల్ ఫోటో కన్నా కూడా చాలా అందంగా చేశారు. బాబీకి అయితే చాలా చాలా నచ్చేసింది. ఎంత నచ్చిందంటే వాడికి కట్ చేయడానికి కూడా చాలా బాధ అనిపించింది. నేను కట్ చేయను, దాచుకుంటాను అన్నది చాలాసేపటి వరకు. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా పబ్జీ పిచ్చోళ్ళు ఉంటే కనుక ఇలాంటి పబ్జీ థీమ్ కేక్ని, అంటే డ్రాప్ బాక్స్నే కాదు, ఇలా పబ్జీ థీమ్లో ఏదైనా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ వాడికి వచ్చిన గిఫ్ట్స్. ఈ డెకరేషన్ అంతా వాళ్ళ చెల్లి చేశారు. వీడియో 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 సో ఇప్పుడు తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని చూసేద్దాం. అక్కడ గోల్డ్ చైన్ కొట్టేశాడు అమ్మమ్మ దగ్గర నుంచి. అండ్ గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎవరైనా గిఫ్ట్స్ వస్తే. అన్నీ చాలా నచ్చాయి తనకి, షర్ట్స్ కానీ వాళ్ళు చెల్లి ఇచ్చిన గిఫ్ట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ చాలా చాలా నచ్చాయి. ఇప్పుడు ఈ షర్ట్తో నేను ప్రీవియస్ వీడియోలో ఎలా చెప్పానో అలా చెప్తూ నన్ను ఇమిటేట్ చేసి ఎక్కిరించాడు. చాలాసేపు పాకెట్స్ ఉన్నాయి, చేతి మీద కోట్ ఉంది అలా చెప్పాడు. అండ్ నెక్స్ట్ గిఫ్ట్లో వాళ్ళ చెల్లి నాలానే వీడు పబ్జి పిచ్చోడు అని తెలుసుకుని అస్తమాను థమ్స్తోనే ఎక్కువ యూస్ చేస్తాం కదా, ఏమైనా షూట్ చేయాలన్నా ఫోకస్ చేసుకోవాలన్నా అలా కష్టం పడకూడదు అనేసి ఒక మొబైల్ కంట్రోలర్ ఇచ్చింది పబ్జి ఆడుకోవడానికి జాయిస్టిక్ లాగా. ఇంకా అన్నీ కూడా చాలా చాలా నచ్చేసాయి, పర్ఫెక్ట్ ఫిట్ అయింది. ఏమైనా సరిపోవేమో అనుకున్నాం కానీ మేము అన్నీ పర్ఫెక్ట్, ఎందుకంటే దీని ఒక్కోసారి ఒక్కో సైజులో ఉంటాడు, అదేంటో అర్థం కాదు. హైట్ తప్ప పర్సనాలిటీ అంతా మారిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళ మదర్ ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఇదైతే వాడు పాటలు పిచ్చోడు, పాటలు తెగ వినేస్తాడు పాడేస్తాడు. సో స్పీకర్ బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్ ఉన్నది వాళ్ళు చెల్లిచ్చింది. ఇంకా కచేరీ స్టార్ట్ చేశాడు చాలాసేపు, ఆడియో కూడా వినండి. ఇలా చాలా ఫనీగా ఉంటాడు తను, అందుకే అందరికీ ఇష్టం. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసేది క్రాక్ శాండిల్స్. సైజ్ చూడు, అవి కూడా చాలా నచ్చేసాయి. యాక్చువల్లీ వాడు సైజ్ 10, ఇది 11 పెట్టాను, 11 వచ్చింది, 10 పెట్టాను 11 వచ్చింది, కానీ అదే సరిపోయింది. సో ఎవరైనా క్రాక్ శాండిల్స్ కొనుక్కోవాలనుకుంటే తెలిసింది ఏంటంటే మీ సైజ్ కన్నా ఒకటి పెద్దది పెట్టుకోవాలి. సో అండ్ ఫైనల్లీ నాకు ఇది చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. యూస్ఫుల్ గిఫ్ట్ అంటే ఇదే అన్నిట్లో, వాళ్ళ చెల్లిచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్ టేబుల్ అంట, హ్యాపీగా ఎన్ని అస్తమాన చైర్లో కూర్చొని స్ట్రెస్ఫుల్గా అనిపించకుండా రిలాక్స్డ్గా కూర్చొని చేసుకోవచ్చు. దరివేస్తున్నాడు, దరివేస్తూ సాంగ్ పాడతాడు ఇప్పుడు. ఆ
సో ఫైనల్గా కేక్ కటింగ్ తర్వాత గేమ్స్ ఆడుకుంటూ అసలు పడుకోకుండా డే అంతా స్పెండ్ చేసేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ చాలా వెరైటీ డిషెస్ ఉన్నారు, వాటిలన్నిటితో హ్యాపీ హ్యాపీగా తినేసి అలా స్పెండ్ చేసేసాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. టాటా.